విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రంథాలయం భవనంపై జనసేన, టీడీపీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, జెసిఎస్ పట్టణ కన్వీనర్ రేజేటి విస్సు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సావు మురళి మాట్లాడుతూ, గ్రంథాలయ భవనంపై ఇప్పటికిప్పుడు వచ్చినది కాదని గత ఎన్నో ఏళ్ల నుంచి ఉందన్నారు. గత పాలకులు ఎందుకు శాశ్వత భవనం నిర్మించలేదని ప్రశ్నించారు. నిరాహారదీక్ష చేసినంత మాత్రాన భయపడి పనులు చేయమని, ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలు పరిష్కారానికి పనిచేస్తామన్నారు. గ్రంథాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో పాఠశాల భవనాన్ని కేటాయించమన్నారు. గతేడాది సెప్టెంబర్లో 1.60 లక్షలు కేటాయించామన్నారు. చెట్టు ఉండడం వలన తొలగించడం కష్టంగా ఉందన్నారు. నిధులు చాలవని భావంతో 5 లక్షలతో చైతన్య కన్స్ట్రక్షన్కు టెండర్ వస్తే పనులు చేయలేమని చేతులెత్తేయడంతో మరల టెండర్ పిలవడంతో బోరే శేషుబాబుకు టెండర్ వచ్చిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. వెనక్కి కథ వేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 15 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈ గుమ్ములు కానీ, గోతులు కానీ, చెడిపోయిన వ్యవస్థ, కుళ్ళు వ్యవస్థ, బొబ్బిలి పట్టణం, మురిగిపోయినటువంటి బొబ్బిలి పట్టణాన్ని ఈ 3-4 సంవత్సరాల్లో ముందు తీసుకువెళ్ళి, మాకు తెలిసిన 2-4 సంవత్సరాల్లో రకరకాల పనులు చేశామని పత్రికమ్మకం మీకు తెలుసు, పెద్దలకు కూడా తెలుసు. పెద్దలు మెచ్చుకుంటున్నారు. ఏదైనా చేయాలంటే చిన్నప్పటి చేయాలి అని చెప్పి చెప్తున్నటువంటిది మనకు తెలుసు. ఏదేమైనప్పటికీ ఈ మేము అలా నిరాహారదీక్ష ఇస్తే ప్రెస్ మీట్ పెట్టకుండా తెలిసిన విషయాలు తెలుసు ప్రజలు కదా చెప్పుకుంటుంటే తప్పు, దోషులు అవుతామని మిమ్మల్ని అందరూ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ కొద్దిపాటి విషయాన్ని చెప్పాలంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏమి లేదు. 2023న మళ్ళీ 5 లక్షల రూపాయలని మళ్ళీ దానికి కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన తర్వాత ఎవరికైతే మెసర్స్ చైతన్య కన్స్ట్రక్షన్కి వచ్చిందో ఆ వర్క్, ఆయన ఆ వర్క్ లేట్ చేయడం వలన ఆయనకు ఒంట్లో బాగాలేదు, నేను మళ్ళీ వర్క్ చేయలేను సార్ అని మనకి లెటర్ ఇవ్వడం వలన మళ్ళీ అది రీటెండర్ పిలిచి మళ్ళీ దాన్ని గత ఇక్కడ అన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి 30/12/2023 అంటే ఈరోజుకి కరెక్ట్గా 4 రోజులైంది. 4 రోజులు 5 లక్షల వరకు స్టార్ట్ అవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ లోపుగా మేము అవి రిమూవ్ చేసి అవన్నీ చేస్తుండగా పండగ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక 6.5 లక్షల రూపాయల వర్క్ వాళ్ళు ఇంతవరకు 1,60,000 రూపాయలు అనుకుంటున్నారు. కానీ దాన్ని మంచిగా తయారు చేద్దామని ఒక 6.5 రూపాయల వర్క్ని ఒక కాంట్రాక్టర్ ఎన్ని నెలల్లో చేస్తారు సివిల్ వర్క్ని. కాబట్టి ఈ వర్క్స్ స్టార్ట్ అవుతాయనే తరుణంలో ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు ఈ విధంగా వీళ్ళంతా నిరాహార దీక్ష చేసి దీని మీద ఏదో విద్యార్థులను లబ్ధి పొందాం అనుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఒకటే మనం చేసుకుంటున్నాను అయ్యా, జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విలీనమైనటువంటి పార్టీ ప్రతినిధులకు కానీ, మీరేదో నిరాహారదీక్ష చేసినంత మాత్రాన మేము మీకు భయపడి ఈ లైబ్రరీ నిర్మాణం కానీ ఆ పనులు కానీ కాదు. బొబ్బిలి ప్రజల మీద, బొబ్బిలి ప్రజలకు కానీ, బొబ్బిలిలో ఉన్నటువంటి పాలకులకి, పాలకులుగా మాకు ఏమి కావాలి, అవసరాలు ఎప్పుడు చేయాలని అది మాకు బాగా తెలుసు. దాన్ని దృష్టి పెట్టుకొనే 2-3 ఆర్టికల్స్ వస్తే గౌరవ శాసనసభ్యుల వారు 22/9 నెలలో విజిట్ చేయడం జరిగింది. గౌరవ ఆ వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి అయినటువంటి రేజేశ్వరరావు ద్వారా గౌరవ శాసనసభ్యులు వెళ్ళిన వెంటనే మాకు ఆదేశాలు జారీ చేసి, అయ్యా ఇటు పరిస్థితి కూడా ఇది లైబ్రరీ కానప్పటికీ గత పాలకులు ఇక్కడ స్కూల్ ఉండేది, ఆ స్కూల్ భవనాన్ని తాత్కాలికంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్ని మనం గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నాం కాబట్టి, ఏదైనా సంస్థ మంది కాబట్టి దానికి ఒక మెరుగైనటువంటి పనులు చేసి వాళ్ళకి ఆహ్లాదకరంగా చేయమని గౌరవ శాసనసభ్యుల వారు నిర్దేశాల మేరకు ఆ